హలో అండి, నేను నూర్జహాన్. ఇది చూసారా, ఈ మొక్క మల్బరీ. మల్బరీ షాయిదూత్ అంటారు, బొంతపళ్ళు అంటారు. అయితే ఈ ఎలా కట్ చేసుకోవాలండి, ఆకు ఎలా తీసేయాలని చాలా అడుగుతున్నారండి. ఆ మొక్క చూసారా, అది 10 ఇయర్స్ పైన అయిపోయింది ఆ మొక్క నాటి. ఈ మొక్క 5-6 ఇయర్స్ అయిందండి. ఇవి బాగా కాండం పెద్దగా అయిపోయింది, లావుగా అయిపోయినాయి. ఇప్పుడు ఇది వేసి 1 ఇయరేనండి, 1 ఇయర్ కూడా కాలేదు ఇంకా. ఈ మొక్క చూడండి, ఇది అసలు ఎంత హైట్ పెంచుకోవాలి. కొంతమంది వీడియోస్ పెడుతున్నారు, చాలా హైట్ పెంచేస్తున్నారండి. చాలా హైట్ పెంచేసి ఆకులు అలాగే ఉంచి కాయలు రావట్లేదు అంటున్నారు. ఇది చూసారా, ఇది ఇక్కడికి వచ్చింది. నేను ఎంత 1.5 ఫీట్ పెంచిన తర్వాత ఇక్కడ కట్ చేసాను చూడండి. ఇక్కడ కట్ చేసిన తర్వాత 1, 2, 3, 4, 5 ఇన్ని కొమ్మలు వచ్చేసినాయి. 5, 6 కొమ్మలు దాకా వచ్చేసినాయి అన్నమాట. అట్లా కొమ్మలు, సైడ్ కొమ్మలు డెవలప్ చేసుకోవాలి, అప్పుడు కాయ బాగా వస్తుంది. అది ఒక్కటి అందరు గుర్తుపెట్టుకోవాలండి. చూసారా, ఈ హైట్ చూసుకోండి, మరీ హైట్ పెంచేసుకోకూడదు. ఒక 2 కొమ్మలు, 1 కొమ్మ అలా వెళ్ళిపోతున్నాయి అనమాట. 10 ఫీట్లు అయిన ఇవి పెరుగుతూ ఉంటాయి, ఎంత పెంచితే అంత పెరుగుతాయి, కానీ అంత పెంచుకోకూడదు. ఇక్కడ చూడండి, ఈ మొక్క ఎంత చిన్నగా కట్ చేసేసాను. హైట్ కింద ఎంత, 1-4 ఇంచులే. 4 ఇంచుల హైట్ ఉంచి కట్ చేసిన తర్వాత ఎంత పెద్దగా అయిపోయిందో చూడండి. ఇట్లా పెంచుకోవాలి ఈ మల్బరీ మొక్కలు. ఆకు ఎలా తీసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది కొంచెం చూపిస్తానండి. ఎలా తీసేయాలి, కొమ్మలు ఆకులు అంటున్నారు. ఒక్క ఆకు కూడా ఉంచకూడదండి. చూడండి, ఇలా సన్న సన్న కొమ్మలు ఉన్నాయి కదా, ఈ సన్న కొమ్మలు కూడా ఇంతవరకు తుంచేసేయాలి. తుంచేస్తే ఇక కొత్త చిగురు. నిన్ననే తీసేసానండి నేను ఆకంతా. ఇదిగోండి, అన్ని చెట్లు ఏమి లేదు. ఆకులు చిన్న చిన్న కొమ్మలన్నీ కట్ చేసేసేయాలి. ఇలా వెంటనే మళ్ళీ కొత్త చిగురు వచ్చి చిగురుతో పాటు కాయలు వచ్చేస్తాయి. చెట్టు నిండా కాయలు వస్తాయి. ఇలా తీసేయాలండి. ఇది చూడండి, అప్పుడే వచ్చేసింది. ఇది ఒకరోజు ముందు తీసాను. ఇదిగోండి, కొత్త చిగురులు ఎలా వస్తున్నాయి చూసారా. 3వ రోజుకే ఈ చిగురుతో పాటు కాయ స్టార్ట్ అయిపోద్ది. ఇదిగోండి, అంతా వస్తుంది చిగురు. ఇలా ఇలా కొంచెం ముదురు కొమ్మలు అలా ఉంచుకొని పైన సన్న సన్న కొమ్మలన్నీ ఇలా తుంచేసేయాలి. వెనక వీడియోస్ చూడని వాళ్ళు అడుగుతున్నారు ఎలా ఆకు తీయాలి అని. ఇదిగోండి, ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ 3 మొక్కలు ఒకే రోజు నేను ఒకరోజు అటు ఇటుగా ఆకంతా తీసేసానండి. అన్ని మొక్కలకి, 3 మొక్కలకి తీసేసిన తర్వాత ఎంత కాయ వచ్చిందో చూడండి. కాయ చూసారా, ఈ ఆకు తీసేసిన తర్వాత ఇక్కడ చూసారు, ఈ ఆకు, ఇప్పుడు ఈ కొమ్మ, ఈ కొమ్మ ఉందనుకోండి. ఈ కొమ్మ ఆకు తీసేసి కొమ్మని ఇంతవరకు కట్ చేశాను. ఈ కట్ చేసిన తర్వాత చూసారా, సైడ్ నుంచి చిన్న కొమ్మ వచ్చి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఆకులేమో 3 ఉన్నాయి, కాయలు ఎన్ని ఉన్నాయో చూసారా. 1, 2, 3, 4 కాయలున్నాయి. ఇట్లా వస్తాయండి. ఎలా వస్తాయండి అని అడుగుతున్నారు. 10 డేస్కి ఎంత కాపు వచ్చిందో చూడండి. కరెక్ట్గా 10 డేస్ నేను ఆకు తీసేసిన తర్వాత ఇది ఈ స్టేజ్లో ఉందండి. 10 రోజులకి ఇలా వచ్చింది. ఆకులు వచ్చినాయి, కాయలు వచ్చినాయి. ఆకులు తక్కువగా ఉన్నాయి, కాయలు ఎక్కువగా ఉన్నాయి. చూడండి, ఇలా కొమ్మ వస్తుంది. ఈ కొమ్మ చూసారా, ఈ కొమ్మని నేను ఆకు తీసేసి ఇంతవరకు కట్ చేశా. కట్ చేసిన తర్వాత సైడ్ నుంచి ఇట్లా కొమ్మలు వచ్చినాయి. ఇట్లా కట్ చేసేసుకోవాలండి. కొమ్మలు, చిన్న చిన్న కొమ్మలు కట్ చేయాలి, ఆకులు తీసేయాలి. చూడండి, నేను చిన్న కొమ్మలు, ఇదండి ఇక్కడ చూసారా, ఇక్కడ ఇది కొమ్మ. నేను కొమ్మ కట్ చేసింది ఇక్కడ. ఇక్కడి నుంచి కట్ చేసిన తర్వాత ఈ సైడ్ చూసారా ఎట్లా వచ్చినాయి. సైడ్కి ఆటోమేటిక్గా ఆకు తీయగానే కాయలు చూడండి, కాయలు ఆకులు అలా వచ్చేసినాయి. నెక్స్ట్ డే నుంచే, 2వ రోజు నుంచే చిగురు కనిపించిద్దండి మనకి ఆకు తీయగానే. ఇలా చూసారా, మొత్తం చెట్టు అంతా కాయలు వచ్చేసినాయి. ఇలా పెంచుకోవాలండి. కొమ్మలు ఇలా కట్ చేసుకోవాలి, ఎక్కువ పెరగనివ్వకూడదు. చూసారు ఇట్లా, ఇంతే హైట్లో నేను ఇప్పుడు ఇది నాటి చెప్పాను కదా, దగ్గర 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అయినా ఇంతే హైట్లో మెయింటైన్ చేస్తున్నాను. ఇది చూడండి, ఈ కొమ్మలు సైడ్కి వెళ్ళి ఎన్ని కొమ్మలు వచ్చినాయి చూడండి. ఇట్లా కొమ్మలు, ఇట్లా కొమ్మలు డెవలప్ చేసుకోవాలి. ఈ చెట్టు చూసారు ఎలా ఉందో. ఇలా
ఇట్లా కొమ్మలు ఇలా పెంచుకోవాలి హైట్ తగ్గించుకోవాలి కొమ్మలు ఎక్కువగా చేసుకుంటే కాయ విపరీతంగా వస్తుంది చూసారా ఇట్లా ఇవంతా మూడు మొక్కలండి మూడు కుండీలు మళ్ళీ చూపిస్తున్నాను అదిగోండి కాండం చూసారా ఎంత కాండం అయిపోయిందో ఇది ఒక మొక్క ఇది ఒక మొక్క ఇది ఒకండి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇవన్నీ నేను గోడకి అటు సైడ్ కి వేసేసాను ఎండ కోసం ఈ పక్షులు కూడా బాగా తినేస్తా ఉంటాయండి ఇక్కడ కొంచెం గోడ సైడ్ గా పెట్టాను అటు సైడ్ ఇన్ని అవి తినేస్తూ ఉంటాయి ఇట్లా మొక్కలు మల్బరీ మొక్కలు ఈ విధంగా పెంచుకోవాలండి హైట్ తక్కువలో పెంచుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు లత మల్కాజిగిరిలో ఉంటాను మూజాన అక్కయ్య వీడియో చూసినాకనే ఈ పండ్ల గురించి తెలిసింది మల్బరీ పండ్లు కిచెన్ వేస్ట్ కొంచెం మట్టి వేస్తే చాలు అమ్మా అని చెప్తూ ఉంటుంది మూజాన అక్కయ్య చాలా బాగా చెప్తుంది ఎన్ని ఫ్లవర్స్ ఎన్ని టమాటాలు చూడండి ఎంత బాగా వచ్చాయో